తూర్పు గోదావరి జిల్లా కడియంలో కడియం సొసైటీ చైర్మన్ గిరిజల బాబు అధ్యక్షతన వైఎస్ఆర్ యంత్ర సేవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్, రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కడియం గ్రామం నందు సొసైటీ బ్యాంకు వద్ద వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్రాలను కడియం కడియపు సావరం గ్రామాలకు చెందిన రైతులకు 14,88 రూపాయలు విలువ చేసే 8 పవర్ టీలర్లను అందరికీ పేరు నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన రైతన్నలకు, మీడియా వరకు, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో ప్రతి రైతన్న గుర్తుండేది జై జవాన్ జై కిసాన్ అన్న నివాదం అనిపించే మన లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతికి ముందుగా నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే అండి మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశానికి ఎంత రైతులకు ఎంత ఉపయోగపడ్డారో మన అందరికీ అప్పట్లో తెలుసు. దాని తర్వాత మళ్ళీ రైతులకు అంత పెద్ద పీట వేసింది మన రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఒక రైతుగానే కొనసాగే తప్ప ఎప్పుడూ ముఖ్యమంత్రిగానే కొనసాగించలేదు. ఆయన రైతులతో కలిసి ఆయనకి ఎన్నో రైతులకు ఉపయోగపడేలాగా పేదల సంక్షేమాలకు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి గారు. తర్వాత మళ్ళీ అలా చెప్పుకోవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన వారసత్వం ఎక్కడ పోతే నిరూపించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు చేసిన దానికి 100 రెట్లు చేయాలని కాంక్షతో ఈరోజు ఎంతో పెద్ద పేరు వేస్తూ రైతులకి ఇలాంటి యంత్రాంగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం మనకు సంక్రాంతి అనేసరికి కోడి పందాలు ఇలా భోగి పండుగ రైతులకి పండుగ చేసుకుంటారు. అలాంటి రోజు ఈ సంక్రాంతి ముందు రైతులకి ఈ కలిమన్నులలో 8 ట్రాక్టర్లు పంచుతున్నందుకు అలాంటిది ఈరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషం ఉంది. మనకి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ మిషన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుని అందరికీ ఉపయోగపడి దీన్ని ఇంకా ముందు ముందు రైతులకి ఉపయోగపడేలా చేయాలని. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మనకు ఎప్పుడు తోడుగా ఉంటూ మనం ఎప్పుడు ప్రభుత్వాన్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆయన చేసిన సహాయం వల్ల కావులు ఆ మాత్రమే పట్టు వచ్చి ముందుకెళ్తాం, వ్యవసాయ చేత ముందుకెళ్తాం జరుగుతుందండి. మరి దురదృష్టవచ్చు ఈ ఆధునీకరణలో ఏమవుతుందంటే ఇంచుమించు రంపచోళవరం దాటిని కానించి లోతట్టు ప్రాంతం పెరగలి ఈ కెనాల్లో కలుపుతుందండి. ఎక్కడ చిన్న చిన్నపాట ఇక్కడ రైతాంగం చేతులు గుండెల్లో కూర్చుందండి. ఎంత కష్టపడి పండించిన పంట వాళ్ళ చేతి రాకుండా పోయి విధానం ఇప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఎన్నోసార్లు నీవు ఈ పవర్ ట్రిల్లర్స్ అలాగే ధాన్యం కొనుగోలు పట్టుబడి అమాలి నిమిత్తం మన సొసైటీకి ఇవ్వబడుతుంది. అందరూ కూడా రైతులందరూ కూడా పండుగ 3 రోజుల ముందుగానే మన రాష్ట్రంలో చేసుకోవడానికి మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి అందించే విధంగా రైతులందరికీ కూడా అందిస్తున్నారు. అలాగే ఈ రోజు మన కళింగ్ గ్రామంలో పవర్ ట్రిల్లర్స్ కానీ చెక్కులు కానీ డీసీసీబీ మేనేజర్ కుమారాణి గారిని, వేరవారి సర్పంచ్ బత్తుల రాము గారు, అలాగే సూర్యనగర్ కూర్చున్నాం, అలాగే కలిమండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ వేరే మీదకి రావాల్సింది కూర్చున్నాం, అలాగే బత్తుల రాము గారిని కూడా వేరే